కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావంతో బీహార్లో మరణాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏడాది మొదటి 5 నెలల్లో దాదాపు 75,000 మంది గుర్తు తెలియని కారణాలతో కన్నుమూశారు. ఆ రాష్ట్ర అధికారిక కోవిడ్ మృతుల సంఖ్యతో పోలిస్తే ఇది 10 రెట్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కోవిడ్ మృతుల సంఖ్యను తగ్గించి చూపిస్తోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రాష్ట ప్రభుత్వ సివిల్ రిజిస్ట్రేషన్ విభాగం లెక్కల ప్రకారం 2019 జనవరి మే మధ్యలో 130,000 మంది కన్నుమూశారు. ఏడాది జనవరి మే మధ్యలో 220,000 మంది మరణించారు. ఆ లెక్క ప్రకారం 82,500 అదనపు మరణాలు అదనంగా చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది బీహార్లో జనవరి నుంచి మే మధ్య కోవిడ్ కారణంగా 7,717 మరణాలు సంభవించాయని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో లెక్కల్లో చూపని 3,951 మరణాలను కూడా చేర్చాక ఈ సంఖ్య వచ్చింది. 82,500 అనుమానాస్పద మరణాల్లో నుంచి ప్రభుత్వం చెబుతున్న సంఖ్యను తీసేసిన దాదాపు 74,800 పైగా మరణాల పరిస్థితి ఏమిటో తెలియలేదు. దీన్ని బట్టి బీహార్ సర్కార్ ప్రకటించిన కోవిడ్ మరణాల సంఖ్య వాస్తవ పరిస్థితికి దగ్గరగా లేదని అర్థమవుతోంది. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో కలిపి మొత్తం 480,000 అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నట్లు ఓ జాతీయ మీడియా విశ్లేషణలో తేలింది.